హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన వార్త, దేశంలో హింస, 105 మంది కన్నుమూత, దేశవ్యాప్తంగా కర్ఫ్యూ అని అప్డేట్ అవ్వడం జరిగింది. సో దాని గురించి చెప్పడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. దేశంలోని అర్హులైన పౌరులందరికీ ఉచితంగా నగదు పంపిణీ చేయాలని థాయిలాండ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం 1 ఆగస్టు నుంచి అమలుకు సిద్ధంగా ఉంది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ప్రజలకు ఉచితంగా డబ్బులు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని థాయిలాండ్ ప్రధాని థావిసిన్ ప్రకటించారు. దీంతో దేశ ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తాయని, స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు 1.2% నుంచి 1.6% పెరుగుతుందని చెప్పారు. డిజిటల్ వాలెట్ పథకం ద్వారా 5 కోట్ల మంది లబ్ధి పొందుతారని థాయ్ ప్రభుత్వం అంచనా వేసింది. వార్షిక ఆదాయం 19 లక్షల లోపు, పొదుపు మొత్తం 11 లక్షల లోపు ఉన్న అల్పాదాయ వర్గాలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పథకానికి ఎంపికైన వారి బ్యాంకు ఖాతాలో 23,000 అంటే 10,000 బాత్లు జమ చేయబడుతుంది. పెట్రోల్ కొనుగోళ్లు, ఆన్లైన్ కొనుగోళ్లకు దీన్ని ఉపయోగించరాదని, ఈ పథకం అమలు అంత సులువు కాదని ప్రతిపక్షాలు పలువురు ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఆర్థికంగా బలహీనంగా ఉన్న థాయిలాండ్ను డిజిటల్ వ్యాలెట్ పథకం దివాళా తీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో థాయిలాండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. డిజిటల్ వ్యాలెట్ పథకం మొదట స్టేట్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ ద్వారా నిధులు సమకూరుస్తుందని భావించారు. ఇప్పుడు నిర్ణయం మార్చుకున్నారు. 2024-25 జాతీయ బడ్జెట్ కేటాయింపులో ఈ పథకానికి నిధులు కేటాయించాలని నిర్ణయించారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఈ వీడియోని మీ తోటి మిత్రులకు షేర్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ను వీక్షించినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ను యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.